హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బుల్లితెర యూట్యూబ్ ఛానల్ నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుల్లితెర ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేటెడ్తో నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే రీఛార్జ్ సో అందరికి తెలిసిందే రీఛార్జెస్ అనేటువంటిది చాలా సింపుల్ బిజినెస్ చాలా ఎక్స్ట్రాడినరీ బిజినెస్ సో కానీ చాలామంది లైట్గా తీసుకుంటారు సో రీఛార్జెస్ అంటే ఏముంది లేని సో రీఛార్జెస్ ద్వారా అనేక మంది చాలా చాలా డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు సో మనం ఎంతో అందరూ లైట్గా తీసుకుంటాం సో చూడండి ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక చిన్న రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మన ఫోన్పే ద్వారా లేదా మన గూగుల్ పే ద్వారా మనం రీఛార్జ్ చేసేసుకుంటాం సో రీఛార్జ్ చేసుకొని సో ఏదో మనకు పాయింట్స్ వస్తాయి లేదా ఏదో స్క్రాచ్ కార్డ్ వస్తుందని ఆశతోటి మనం సో మనం రీఛార్జెస్ చేస్తూనే ఉంటాం కానీ మనకు ఎప్పుడో దడప అప్పుడప్పుడు స్క్రాచ్ కార్డ్స్ ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇలా వస్తూ ఉంటుంది సో కానీ మనకు రీఛార్జెస్ పైన అత్యధిక లాభాలు అనేటువంటివి రీఛార్జ్ బిజినెస్లో ఉన్నాయి సో ఈ యొక్క బిజినెస్ని మనం ఎవరెవరు చేయొచ్చు ఎవరెవరు చేయొద్దు అనేటువంటిది మనం చూసినట్టయితే సో ప్రతి ఒక్కరు అంటే మొబైల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ యొక్క రీఛార్జ్ బిజినెస్ అనేటువంటిది చేయొచ్చు సో ఎందుకంటే ఈ రోజులలో మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎవరొకరు ఒకరు వస్తారు సో మనకు రీఛార్జ్ కావాలని చెప్తారు సో కాబట్టి మనం ఆ యొక్క రీఛార్జ్ అనేటువంటి చేయాలనుకుంటాం సో మన దగ్గర ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది డైరెక్ట్గా ఏదో స్క్రాచ్ కార్డ్ కానీ ఏదో కమిషన్ వస్తుందని చెప్పేసి మనం రీఛార్జ్ అనేటువంటిది చేస్తాం సో లైట్గా తీసుకుంటాం కానీ నేను ఇప్పుడు చెప్పేటువంటి ఒక అప్లికేషన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ మీ దగ్గర మీరు ఉంచుకున్నట్టయితే సో మీరు ఎవరికైనా రీఛార్జ్ చేయొచ్చు ఈ రీఛార్జ్ బిజినెస్ అనేటువంటిది చాలా ఎక్స్ట్రాడినరీ బిజినెస్ సో లాస్ట్ వన్ టూ ఇయర్స్లో మనం చూసినట్టయితే సో దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా టర్నోవర్ అనేటువంటిది ఈ యొక్క బిజినెస్లో జరిగింది సో దీన్ని చూసినట్టయితే మనకిప్పుడు ఇంటర్నెట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి పరిస్థితి సో ఇంటర్నెట్ లేకుండా ఒక రోజు కూడా మనం డాటా అనేటువంటిది లేకుండా రోజు కూడా మనం గడవని పరిస్థితి అయితే ఉంది ఒక రోజు మనం ఒక పూట అన్నం తినకపోయినా పర్లేదు కానీ సో నా దగ్గర నా దగ్గర జీబీ లేదు నా దగ్గర డాటా లేదు హండ్రెడ్ ఎంబీ లేదు అనేటువంటిది జీర్ణించుకోలేని పరిస్థితికి మనం వచ్చేసినామంటే అర్థం చేసుకోండి సో ఇది ఇంకా ఇంకా తీవ్రత పెరిగి మనకు మొబైల్ రీఛార్జ్ అనేటువంటిది మ్యాండేటరీగా మారిపోతుంది సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లోనే ఒక ఒక ఫ్యామిలీలో నాలుగైదు మొబైల్స్ ఉంటే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ దాదాపు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు మనము ఖచ్చితంగా ఈ డాటా కోసము ఈ యొక్క రీఛార్జెస్ కోసం మనం ఖర్చు పెడుతున్నాం కాబట్టి సో ఇంతటి ఇంపార్టెంట్ అయినటువంటి ఈ యొక్క విషయాన్ని మనం లైట్గా తీసుకోకుండా సో రీఛార్జ్ బిజినెస్ అనేటువంటిది చాలా పాపులర్ బిజినెస్ కాబట్టి సో ఈ యొక్క బిజినెస్ని మీరు చాలామంది ఎవరెవరు చేయవచ్చు అంటే ప్రతి ఒక్కరు చేయొచ్చండి సో మనం మొబైల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ యొక్క రీఛార్జ్ బిజినెస్ చేయొచ్చు అంటే అర్థం చేసుకోండి సో కిరాణా షాప్స్ కానీయండి తర్వాత మొబైల్ షాప్స్ కానివ్వండి మెడికల్స్ కానివ్వండి కిరాణా స్టోర్స్ కానివ్వండి తర్వాత క్లాత్ స్టోర్స్ కానివ్వండి సో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు పాన్ షాప్స్లో కూడా ఈ యొక్క రీఛార్జ్ బిజినెస్ అనేటువంటిది సక్సెస్ఫుల్ బిజినెస్ సో మనం ఇంటి దగ్గర ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనం రీఛార్జ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ సో రీఛార్జ్ చేయడం వల్ల కూడా మనం ఈజీగా మనం కమిషన్స్ అయితే పొందవచ్చు సో ఫ్లాట్ ఇక్కడ మనకు రీఛార్జ్ చేసినట్టయితే మన ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్లో మీరు రీఛార్జ్ చేసినట్టయితే త్రీ టూ త్రీ పాయింట్ ఫైవ్ ఫ్లాట్ కమిషన్ అనేటువంటిది మనకు ఉంటుంది ఈ యొక్క రీఛార్జ్ ద్వారా సో కాబట్టి మీరు ఎయిర్టెల్ ఐడియా వొడాఫోన్ ఇలా జియో ఇలా ఏ ఏ నెట్వర్క్ చూసుకున్నా మనకు త్రీ పర్సెంట్ వరకు మనకు ఈ యొక్క కమిషన్ రేట్లలో ఈ యొక్క బిజినెస్ అనేటువంటిది మనం చేసుకునే అవకాశం ఉంది సో ఇన్స్టెంట్గా మనం రెండు వందల నుంచి వంద రెండు వందల నుంచి యాడ్ చేసుకొని మనం ఈజీగా ఇన్స్టెంట్గా మనం రీఛార్జెస్ పైన త్రీ పర్సెంట్ వరకు కమిషన్ పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేను ఇక్కడ ఈ యొక్క కమిషన్ ప్లాన్ని చూసుకొని సో మీరు ఈ యొక్క రీఛార్జ్ యాప్ని మీరు తీసుకోండి సో దీనికి కావాల్సిన వాళ్ళ ఏం లేదండి జస్ట్ మీ పేరు మొబైల్ నెంబరు హండ్రెడ్ రూపీస్ సో జస్ట్ హండ్రెడ్ రూపీస్ మీరు ఒక్కసారి పే చేసినట్లయితే లైఫ్ టైమ్ మీకు ఒక యాప్ ఉంటుంది సో దీంట్లో లైఫ్ టైమ్ మీకు ఈ యొక్క రీఛార్జెస్ అనేటువంటిది వర్తిస్తుంది కాబట్టి సో మీరు ఎవరికి రీఛార్జ్ చేసినా త్రీ పర్సెంట్ ఫ్లాట్ త్రీ పర్సెంట్ కమిషన్ అయితే వస్తుంది కాబట్టి సో జస్ట్ మీరు హండ్రెడ్ రూపీస్ పే చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ మీరు చేసుకోండి సో దానికి ఇన్స్టంట్గా నేను మీకు ఐడి క్రియేట్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ పంపిస్తాము సో మీరు ఈజీగా రీఛార్జ్ అనేటువంటి చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు ఈ యొక్క బిజినెస్ చాలా సింపుల్ సింపుల్ అనుకుంటున్నాయి సో అన్ని షాప్స్లో వాళ్ళు సో చాలామంది సంపాదించే వాళ్ళు సంపాదిస్తున్నారు ఈ రీఛార్జ్ బిజినెస్లో కాబట్టి సో మనం ఆల్రెడీ నేను స్పైస్ మనీగా తర్వాత పే వర్లు ఇలా చాలామంది మన దగ్గర రిటైలర్స్ ఉన్నారు సో చాలామంది ఇప్పటికే ఈ యొక్క యాప్ని తీసుకొని చాలామంది వర్క్ కూడా చేస్తున్నారు సో ఇంకా కొత్త వాళ్ళు కానివ్వండి ఇంకెవరైనా తీసుకొని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్క షాప్ ఏ షాప్ అనేటువంటిది కానివ్వండి సో అది ఐరన్ అండ్ హార్వేడ్ కానివ్వండి క్లాత్ స్టార్ కానివ్వండి తర్వాత సిమెంట్ వర్క్ చేసి సో ఎవ్రీథింగ్ ఏ షాప్లో అయినా మీరు ఈ యొక్క బిజినెస్ని మీరు స్టార్ట్ చేసి జస్ట్ దీనికి ఎలాంటి అవసరం లేదు జస్ట్ మీ మొబైల్ ఒక యాప్ వేసుకొని మీరు మీ ఫ్రెండ్ కానివ్వండి సో మీ యొక్క దగ్గరికి వచ్చేటువంటి బిజినెస్ పార్ట్నర్ కానివ్వండి తర్వాత మీ కస్టమర్ కానివ్వండి ఎవరికైనా మీరు మీ ఫ్రెండ్ ఎవరికైనా మీరు బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది సో మీరు రీఛార్జ్ చేసిన ప్రతిసారి మీకు కమిషన్ అనేటువంటిది వస్తుంది సో మీరు ఏంటండి మంది గూగుల్ పేలలో ఫోన్ పేలలో రీఛార్జులు చేస్తారు సో దానివల్ల మనకు ఎలాంటి లాభం ఉండదండి ఎందుకంటే ఏదో ఎప్పుడో అడపాదడపా మనకు వచ్చే స్క్రాచ్ కార్డ్స్ల వల్ల మీకు ఏం ఉపయోగం అంటే అయితే ఏముండదు సో దీంట్లో ఎందుకంటే ప్రతి రీఛార్జ్ పైన మీకు త్రీ పర్సెంట్ ఉంటుందంటే అర్థం చేసుకోండి వంద రూపాయలు రీఛార్జ్ చేస్తే మూడు రూపాయలు వస్తాయి అనుకోండి సో మీరు తెలిసి తెలియనట్టుగా ఒక వెయ్యి రూపాయలు చేసుకుంటే ముప్పై రూపాయలు వస్తాయి ఈజీగా మీకు తెలియకుండానే ఆ డబ్బులు అనేటువంటి వస్తాయి కాబట్టి సో ఈ యొక్క రీఛార్జ్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అప్లికేషన్ తీసుకోండి దీనికి కావాల్సిందల్లా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఈ హండ్రెడ్ రూపీస్ నాకు పే చేసి మీరు మీ యొక్క మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి తర్వాత మీ యొక్క పేరు కంపల్సరీగా ఈ మూడు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇన్స్టెంట్గా ఫైవ్ మినిట్స్లో మీకు ఈ యొక్క యాప్ అనేటువంటిది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు సర్వతర లాగిన్ అయిన తర్వాత మీరు అమౌంట్ డైరెక్ట్ గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా యాడింగ్ అనేటువంటిది ఉంటుంది సో అనివార్య కారణాలు ఎప్పుడైనా రిఫండ్ మీకు ఇన్స్టెంట్గా రిఫండ్ అనేటువంటిది ఏదైనా మీకు రీఛార్జ్ సక్సెస్ కాలేదనుకోండి ఇన్స్టెంట్గా కూడా మీకు రిఫండ్ అనేటువంటిది జరుగుతుంది త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ ఇంకొకసారి ఇది ఒక్కొక్కసారి మనకు రీఛార్జ్ కమిషన్ సెటిల్మెంట్స్ కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు మనకు ఫోర్ పర్సెంట్ కూడా మీకు ఈ యొక్క కమిషన్ అనేటువంటిది ఇప్పుడు వెళ్తుంది సో చాలా మంది సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయండి ఒకవేళ మీకు రీఛార్జ్ బిజినెస్ కావాలి అనుకున్న వాళ్ళు లేదా రీచార్జ్ బిజినెస్ నాకు రీఛార్జ్ యాప్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ నాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ సో నేను మీకు ఈ యొక్క అప్లికేషన్ నేను ఇవ్వడం జరుగుతుంది సో దీని ద్వారా మీరు హ్యాపీగా రీచార్జ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ నాకు కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బై ఉంటాను